ఏపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. సీఎం జగన్ సూచనలతో పెద్దిరెడ్డితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. ఏపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. సీఎం జగన్ సూచనలతో పెద్దిరెడ్డితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఏపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది, నేతలు పదవులు రాలేదని అలకబూనుతున్నారు, మరి ఏ విధంగా జగన్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది ఏపీలో? బుజ్జగింపుల పర్వం అయితే ఏపీలో కేబినెట్ కూర్పు దిశగా ఎవరికైతే కొత్త కేబినెట్లో చోటు సంపాదించుకోలేదు, చోటు దక్కలేదు, వాళ్ళందరూ కూడా కొంత వాళ్ళలో చాలామంది కొంత నిరాశ నిస్పృహలు లోను కావడం, అలాగే క్షేత్రస్థాయిలో కొంతమంది ఆయా నేతలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు కూడా కొంత ఆగ్రహానికి గురయ్యి రోడ్లకి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే బుజ్జగింపులు అవసరమో, ఎవరైతే ఆందోళనలో ఉన్నారో, ఎవరైతే కొంత నిరుత్సాహంగా ఉండి కొంత అలకపాంపు ఎక్కారో, వాళ్ళందరినీ బుజ్జగించే దిశగా వైసీపీ అధినాయకత్వం కొంతమంది నాయకులకి బాధ్యతలు అప్పగించింది. సో దీంట్లో భాగంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తున్న పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డితో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘంగా 2 రోజుల పాటు 3 దఫాలుగా భేటీ అయిన తర్వాత కొంత ఆయన దారిలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఎటువంటి విభేదాలు పార్టీ అధినాయకత్వంతో కావచ్చు, జగన్తో కానీ లేవు. సో ఈ నేపథ్యంలో తాను మళ్ళీ పార్టీ లైన్లోనే వెళ్తాను, తనకు ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగే ప్రధానంగా ఆదిమూలపు సురేష్తో కూడా తనకు ఎటువంటి విభేదాలు లేవన్న అంశానికి సంబంధించి ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలు కూడా అవాస్తవం అని చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు ఇక పార్టీలో యాక్టివ్గా ఉంటానని చెప్పి ఒక ప్రకటన బాలినేని శ్రీనివాసరెడ్డి చేశారు. సో ఈ నేపథ్యంలో మరొక ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంత అలక పాన్పు ఎక్కినట్టుగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా బుజ్జగించే దిశగా అది వైసీపీ అధినాయకత్వం పార్టీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించే దిశగా జాగ్రత్తలు అలాగే బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడానికి సచివాలయంలోని ఆయన ఛాంబర్కి వచ్చారు. సో ఈ నేపథ్యంలో సచివాలయంలోని ఆయన ఛాంబర్లోనే ఈ వీళ్ళిద్దరి మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా చూస్తామంటే ఎవరైతే అలకా పూనారో, ఎవరైతే కేబినెట్లో చోటు దక్కలేదని అసంతృప్తితో ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఆయా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగా అంటే ఎవరైతే అలకపాన్పు ఎక్కిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా పార్టీ అధినాయకత్వం చెబుతోంది, పార్టీకి సంబంధించిన బాధ్యతలు అలాగే కీలకమైన బాధ్యతలను అప్పగించే దిశగా పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకుంటుంది, అది కూడా ప్రోటోకాల్తో కూడిన బాధ్యతలను అప్పచెప్తామని చెప్పడం ద్వారా ఎటువంటి వాళ్ళ గౌరవానికి కావచ్చు, వాళ్ళ ప్రోటోకాల్ కావచ్చు, ఎటువంటి భంగం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి పార్టీ అధినాయకత్వం వైపు నుంచి ఉంది. సో ఇదే విషయాన్ని పార్టీ ఎవరికైతే బుజ్జగింపులు చేపట్టే బాధ్యతలు ఎవరికైతే అప్పగించిందో, ముఖ్య నాయకులు ఎవరికైతే అప్పగించిందో వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్న నేతలకు ఇదే విషయాన్ని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇదే విషయాన్ని చెప్పినట్లుగా సమాచారం ఉంది. మరొకవైపు జగ్గేపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఇదే విషయాన్ని చెప్పారు. మరొకవైపు ఇప్పుడు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి కూడా ఇదే తరహా బాధ్యతలు కావచ్చు, ఇదే తరహా సూచనలు పార్టీ అధినాయకత్వం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే రకమైన అభిప్రాయం కావచ్చు, ఇదే రకమైన సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ మధ్యాహ్నం ఎవరైతే సామినేని ఉదయభాను ఉన్నారో ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఉదయభాను చెప్తున్నారు. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్.